ఏ టికెట్ బుక్ అయిపోయింది. హాయ్ హలో, నేను హిమా. మీ అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది అనిపిస్తుంది నాకు మాట్లాడి. నాకు మీ అందరితో మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు, అలా క్యాషువల్గా ఏదో ముచ్చట్లు చెప్తున్నట్టు అలా అనిపిస్తుంది. సో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం అనిపిస్తుంది. అందరూ ఎలా ఉన్నారు? సో నాకు మహిళ నుంచి ప్యాకేజ్ వచ్చింది. అదే మన మహిళ ఉంది కదా, సో ప్యాకేజ్ అనమాట. అవుట్ఫిట్స్ అన్నీ స్క్రాచ్ నుంచి డిజైన్ చేసి ఫైనల్ అవుట్పుట్ అదే ఫస్ట్ టైం చూసినప్పుడు సో హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అండ్ ఈ ఆరెంజ్ అవుట్ఫిట్ నా ఫేవరెట్ వన్. దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ చేసి పెట్టాను, ఆ రీల్ క్లిప్ ఇక్కడ పెడతాను. నాకైతే సూపర్గా నచ్చింది బ్లౌజ్ అండ్ దాని ఏమంటారు దుప్పట్టా దీని మీద అండ్ కింద లెహెంగా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇఫ్ యూ డూ లైక్ ఇట్ డూ చెక్ అవుట్ దిస్. ఇవన్నీ కూడా మళ్ళీ నీట్గా మడత పెట్టేసాను అనమాట లోపల. సో వీకెండ్లో నేను కైండ్ ఆఫ్ ఈ మధ్య రిలాక్స్ అవుతున్నా మెంటలీ కానీ ఫిజికలీ కానీ. సో అది పరిస్థితి. హే, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ కివి? మైలా బేబీ, నువ్వు వచ్చి 1 ఇయర్ అవుతుందిరా. నువ్వు వచ్చి 1 ఇయర్ అవుతుందిరా మైలా. నువ్వు వచ్చి 1 ఇయర్ అవుతుంది. కంపు కంపు హలో, వచ్చి 1 ఇయర్ అయిందిరా. మైలోని ఎగ్జాక్ట్గా ఇదే టైంలో ఇదే డేట్స్లో పట్టుకొచ్చాను లాస్ట్ ఇయర్. తీసుకొచ్చేటప్పుడు ఇండియాలో లాగానే డాగ్ని మెయింటైన్ చేయడం ఈజీ అని అనుకున్నాను, కానీ యుఎస్లో ఇట్స్ రియలీ రియలీ టఫ్ టు మెయింటైన్ ఎ డాగ్. కానీ ఐఎమ్ మేకింగ్ ఇట్ పాసిబుల్. సో మైలో అంటే ఇష్టం వల్ల సో అలా కాబట్టి పాసిబుల్ అయింది. హ్యాపీ 1 ఇయర్ యానివర్సరీ మైలో. అండ్ దెన్ ఈ మధ్య నేను కొంచెం సన్నగా అవుతున్నానని అందరూ నా కామెంట్స్ పెట్టి చెప్తున్నారు. అంటే చాలా కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఫేస్లో కొంచెం సన్నగా అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. సో ఐ స్టార్టెడ్ ఈటింగ్ ఫ్రూట్స్ ఇన్ ద మార్నింగ్ సో దాట్ ఓకే మనకి గ్లో వస్తుందిగా ఫ్రూట్స్ వెజ్జీస్ అలా తింటే. సో ఐ స్టార్టెడ్ హ్యావింగ్ దెమ్. కొంచెం ఈ టెన్షన్లో పడి ఫుడ్ సరిగా తినకుండా అలా అయిపోయింది అనమాట. లైక్ ఇంత దూరం కష్టపడి వచ్చి ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే కొంచెం పిచ్చిగా అనిపిస్తుంది కదా. సో అందుకని ఐఎమ్ గెటింగ్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఏమున్నా లేకపోయినా ఫుడ్ ఇంపార్టెంట్ కదా, అది తింటేనే మనం ఇంకేదైనా పని చేయగలుగుతాం. కాబట్టి ఇంకా ఫుడ్ తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. సో ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఎ టిప్. హలో, వాట్ డిడ్ యు డూ? ఏం చేస్తున్నావు మైలో? నుంచు పెడతాన్ని ఇప్పుడే కదా నేను పొగిడాను, నువ్వు వచ్చి 1 ఇయర్ అయిందని. పైకి పెట్టరా? పైకి పెట్టరా. అసలు నేను చాలా డైలమాలో ఉండాను అనమాట. మా అమ్మకి టికెట్స్ బుక్ చేయాలా చేయొద్దా, రమ్మనాలా నేనే వెళ్ళాలా, ఇట్లా వేల క్వశ్చన్లు. సో ఫైనలీ చేద్దామని ఇంకా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నా అనమాట. నేను మా మమ్మీకి టికెట్ బుక్ చేద్దామని చూస్తున్నా అనమాట. ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, టూ మచ్. ఖతార్ ఇట్లా ఎయిర్వేస్లో చూస్తుంటేనేమో 1 వేనే 85,000-90,000 ఉంది. రిటర్న్ కూడా మళ్ళీ ఇంకో ప్లస్ 85,000 or 90,000. ఎయిర్ ఇండియాలో చూస్తుంటే మొత్తం కలిపి 1,02,000 అవుతుంది రైట్ నౌ. అది కూడా మై గాడ్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఐ డోంట్ నో. బట్ ఇది మేబీ సమ్మర్ అయ్యి ఉండొచ్చు, ఐ డోంట్ నో. చాలా డబ్బులు అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా మమ్మీని నేనే పిలవటానికి నేను రాకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా లే ఆఫ్స్ అని. ఐ డోంట్ నో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో, నేను ట్రావెల్ చేయగలుగుతానో లేదో ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఇట్ హాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ నేను చూడక మా మమ్మీని. సో ఇక్కడే కదా ఇట్లా నడుచుకుంటూ వెళ్తే బాత్రూమ్ ఉంటుంది, తీసుకురావచ్చు కదా లిప్స్టిక్. ఇట్లా ఎడ్డెట్టిగా అనిపిస్తే ఎవరు ఎందుకులే ఎడ్డెట్టి, అట్లీస్ట్ ఇట్లా దానిలాగా ఉంటాను, అట్లీస్ట్ లిప్స్టిక్ వేసుకుంటానా బాగుంటుంది కదా. యూ కెన్ గెట్ నో కెమెరా ఆన్లోనే ఉంది, ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ వీడియో డిలీట్ చేసుకోవచ్చు. నా డీపీ పెట్టుకో. హలో, ఇన్న పడుతుంది చెప్పు. అది జీపీఏ జిరాక్స్ పేపర్లు దొరికినాయి. సరే, నువ్వు ఇంకొక 20 డేస్ లో స్టార్ట్ అవ్వాలి. 1వ తారీఖు లేదా? 1వ తారీఖు ఇదేమో శాంతినగర్ బస్సు కాదు, 1వ తారీఖు ఎక్కడానికి. ఎన్ని విమానాలు పోతున్నాయి రోజు, అక్కడ విమానం అక్కడ ఎయిర్పోర్ట్ ఇట్లా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి చెయ్యి ఇట్లా పెట్టి ఆపుదావా విమానం ని అట్లా ఎక్కించుకోవట్లేదు. అర్థమవుతుందా?
గోల్డెన్ ఎయిర్లైన్స్ ఉన్నాయి రకరకాలు. సరే ఇప్పుడు నేను ఇప్పుడు బుక్ చేస్తున్నా, మనీ కడుతున్నాను టికెట్ కి. ఎయిర్ ఇండియా హైదరాబాద్ లో నైట్ 8:00 కి స్టార్ట్ అవుతుంది. ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ షికాగోకి వస్తుంది అన్నమాట. నాకు సూట్ కేసే. సూట్ కేసులు కొనాలి బో, అదొకటి ఉంది కదా మళ్ళీ. ఒకటి చాలు, రెండు ఎందుకు? నాకు కావాల్సిన తీసుకురావచ్చు కదా నువ్వు. ఆ సూట్ కేస్ కి 10,000 అవుతుంది కదా అమ్మలో, దాని బదులు మనకి కొరియర్ పెట్టినా అంతే అవుతుంది. అంటే ఎవ్రీ టైమ్ ఒక సూట్ కేసు లేదని కొరియర్ పెట్టుకోవు కదా మమ్మీ. సూట్ కేసు ఉంటే సూట్ కేసు తెచ్చుకుంటావు. ఇగో ఏ టికెట్ బుక్ అయిపోయింది. ఇగో ఒక సూట్ కేసు లోనేమో 23, ఇంకో సూట్ కేసు లో 23, ఇంకో దాంట్లో 7. ఇక్కడికి వచ్చేటప్పుడు రైస్ తీసుకురాకూడదు, అండ్ ఏదైనా స్ప్లిట్ దంచినవి పట్టుకురావచ్చు. స్ప్లిట్ బీన్స్, స్ప్లిట్ దాల్ తీసుకురావచ్చు, కానీ హోల్సమ్ హోల్ ఫుడ్స్ తీసుకురాకూడదు. అంటే స్ప్లిట్ చేయనివి అయినా మమ్మీ నువ్వేం తీసుకురావు, ఇక్కడ అన్ని దొరుకుతాయి ప్లీజ్. ఇట్లాంటివన్నీ పెట్టకు ఇప్పుడు నాకు. నువ్వేం తీసుకురావద్దు, ఓన్లీ స్నాక్స్ వండినవి తీసుకురా అంతే, పచ్చళ్ళు అట్లా నువ్వేం కొనకు, ఇక్కడ దొరుకుతాయి. యాక్చువల్లీ ఇల్లుంతా లేకుండా ఉంటే నేనే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో ఫైనలీ అట్లీస్ట్ మా అమ్మ వచ్చి ఇల్లు చూస్తుంది, నేను మా అమ్మ చూస్తాను. సో చాలా 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 హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు సీరియస్లీ. హలో హలో మైలో గారిని నేను డాగ్ ఎక్సర్సైజ్ ఏరియాకి తీసుకొచ్చాను. అయితే ఇక్కడ పర్మిట్ తీసుకోవాలంట, యాన్యువల్ పర్మిట్, వాడిని ఇక్కడ తిప్పడానికి. అలా డాగ్స్ అలా వదిలేయచ్చు ఇంకా పార్క్లో ఫుల్గా. డైలీ ఫీ ఆర్ పర్మిట్ రిక్వైర్డ్ బిఫోర్, అంత మనకు తెలీదు. ఇప్పుడు ఏంటో నాకు తెలియట్లేదు, ఐ డోంట్ నో. లెట్స్ సీ. Hey Milo, no. So Milo gani ala vaadi birthday ki ala కొంచెం వాడి ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను తిప్పాను. అండ్ ఇలా మా మమ్మీకి నేను టికెట్స్ బుక్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సూన్ తను రాగానే ఇంకా చాలా బ్లాగ్స్ చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, బాయ్.